Ravi Chapinato, Kartik sir, Nijanga, if I'm grateful for somebody, ippudu varaku peru ochindani kani further ga future lo for what I am kaniki daniki first I would like to be grateful to you and thankful to you because 3 years YouTube lo undi chusina journey veru ikkada nunchi chustuna journey veru oka hope okay nenu kuda cheyagalanu pedda screen meeda anna hope ichi నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను చేస్తానని నమ్మిన పర్సన్ మీరు, దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడినప్పుడు కానీ ఏమైనా చెప్పాలి అన్నప్పుడు కానీ నాకు ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ అన్న థింగే. అండ్ దెన్ ప్రసాద్ సార్, మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు అలానే నవ్వుతూ ఉంటారు, అంతే పాజిటివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగానే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసి హోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ సార్. చెప్పు చెప్పు, వెయిట్ చేస్తున్నా, ఇందా గురించి వెయిట్ చేస్తున్నా, చెప్పు. మీ గురించి చెప్పడా వద్దా? ఓకే, నాకే ఇంకా బ్లాంక్ అన్న, మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే బ్లాంకే వచ్చి ఛాన్సర్ కింద తీసారా తేజ్ సార్? చెప్పండి మేడం. థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా భయం ఉన్నింది. అంటే భయపెట్టింది, లాగ్ అయిపోద్ది, భయం పెట్టింది వాడు, లాగ్ అయిపోద్ది అని నన్ను మాట్లాడనివ్వరు. మళ్ళీ కంగారులో ఒకటి మాట్లాడితే ఇంకోలా తీసుకుంటారు. సార్ ముందుగా నిజంగా మీకు కూడా థ్యాంక్స్, ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ని మీరు ఫస్ట్ ఆర్టిస్ట్ కి క్రియేట్ చేశారు. బికాస్ we are very comfortable to act with you and meer nijangane appudu chepparu we have inspired you to act, but no, actually we have got inspired from you because ante after whatever has happened meer set ku vachi anta fear ni overcome chesi cheyadam annadi maaku nijanga inspiring. And samyukta garu, my friend, stage mein yeah సంయుక్త గారు, థ్యాంక్ యూ సో మచ్. షీఈస్ అ రియలీ స్వీటెస్ట్ పర్సన్ అండ్ గుడ్ ఫ్రెండ్ టు యాక్ట్ విత్. అండ్ అజనీష్ సార్, మీరు ఆ సీన్కి ఆ సౌండ్ ఇచ్చి ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అది యూ హ్యావ్ క్రియేటెడ్ అ మ్యాజిక్ విత్ ద సౌండ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర సార్, మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ ద ట్రైన్ సెట్. అది నిజంగానే ఎలా అయితే క్రియేట్ చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యామో అది మేము అలానే యాక్ట్ చేయాలి అన్నంత దీంతో యాక్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్యామ్ సార్, మీ గురించి ఏం మాట్లాడినా తక్కువే, బికాజ్ అది ఏదైతే ఆర్టిస్ట్కి మీరు ఏదైతే కంఫర్ట్ జోన్ ఇచ్చారో అది కెమెరా ముందు యాక్ట్ చేసే ఫియర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రాలా, బికాజ్ దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. ముందుగా మీరు కెమెరా ముందు యాక్ట్ చేసే ముందు ప్రిపేర్ చేయడం కానీ అదైతే ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ థ్యాంక్ యూ. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అయ్యో బాబోయ్, వాళ్ళు క్షమించేశాను అంటున్నారు. ఓకే అంట ప్రసాద్ గారు, ఓకే చెప్పేశారు.